मैदुकूर अन्ना कैंटीन ओपन चेयर जी मा मुख्यमंत्री चंद्रबाबू नायडू गारु पेदल पक्षाना पेदल की आकली तीर्चाली अने उद्देश्य तो 2019 प्रारंभिंचारु जगन मोहन प्रभुत्वं वच्चिन तर्वात इवन्नी निर्वीरारमै निलबडिपोयि इदे मैदुकूर कूडा सुमार 40 लक्षल रूपायलु आ रोजु ग्रांट शांक्षन चेसि अन्ना कैंटीन अप्पुडे ओपन चेशां 18-19 వరకు స్టార్ట్ చేస్తే ఈ 5 సంవత్సరాలు దీని నిలబెట్టేసిండు మా కోటేం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట బీదలకు ఆకలి తీర్చాల పేదలకు ఆకలి తీర్చాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకర విషయము చాలా ఆనందకరమైన విషయం ఉంది భోజనాలు కూడా ఎంతో హరిరామ హరే కృష్ణ వాళ్ళు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది మంచి టేస్ట్ ఎవరు చూసినా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి అందరు కలవరిస్తున్నారు ఈ మైదుకుల్ల రావడం అనేది నిజంగా మేము ఊహించలే ప్రజలు కూడా ఊహించలే అయినా మా కోటేం ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలా ఇంకొకటి మార్నింగ్ పొద్దున పూట 350 మందికి మధ్యాహ్నము 500 మందికి సాయంకాలము 250 మందికి ఆ రకంగా ప్రణాళిక చేసి ఇచ్చారు ఏమని ఇంకా పెరిగే తట్టుకుంటేనా ఇంకా ప్రజలు ఎక్కువ వస్తే తట్టుకునా ఇంకా పెంచుకుంటూ పోయి ప్రజల ఆకలి తీర్చడానికి అన్ని రకాల మంచి టేస్టబుల్ గా పేదలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మూడు పూటల భోజనం కార్యక్రమానికి 90 రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడే నేను వాళ్ళతో మాట్లాడినా 90 రూపాయలు అయితే అని చెప్పారు దాంట్లో మూడు పూట్ల ఒక్కొక్కరు ఒక పూటకి 5 రూపాయల ప్రకారంగా మూడు పూట్ల అంటే 15 రూపాయలు ఒక మనిషికి 15 రూపాయలు ఇస్తారు ఆ 15 రూపాయల ప్రకారంగా 75 రూపాయలు కూడా మన ప్రభుత్వం తర్పించి వాళ్ళకి ఇస్తారు అది కూడా ఆన్లైన్ సిస్టం ఎక్కడ గాని బేసేజ్ లేకుండా ఆన్లైన్ టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ కార్యక్రమం ఈ ఆన్లైన్ టోకెన్ ఇక్కడ ఒకసారి కాదు టోటల్ మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడ తీసుకున్నా ఇమిడియట్ గా అది రికార్డ్ అయిపోతది కాబట్టి ప్రజలకు కూడా తెలియజేసే ఒకటి దోచుకోకుండా క్యూ లైన్ లో సిస్టమేటిక్ గా వచ్చి ఫోన్ చేసుకొని బాగవాలి దీని శుభ్రంగా పెట్టుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కాబట్టి శుభ్రంగా కూడా పెట్టుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా।